సార్, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. నేను యాక్చువల్లీ హీలీలో ఒక 3 మంత్స్ నుంచి ఉన్నానండి. యాక్చువల్గా అయితే కొంచెం 2 మంత్స్ నుంచి చాలా సీరియస్ గా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా నేను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఒక మాట చెప్తామని హ్యాండిల్ చేశాను సార్. ఓకే సార్. నేను యాక్చువల్గా ఇంతకు ముందు ఒక పోల్ట్రస్ ఆయిల్ మిషన్స్ ఆ బిజినెస్ చేసేవాడిని అండి. మీరు యాక్చువల్గా ఊర్లలో గానుగు మిషన్లు అని చూసే ఉంటారు. ఆ మిషన్స్ నేను ఆంధ్ర తెలంగాణకి డిస్ట్రిబ్యూట్ అని చాలా ఊర్లలో, మన అక్కడ ఆంధ్రాలో కూడా చాలా ఊర్లలో మిషన్స్ దాదాపు ఒక 250 మిషన్లు ఇచ్చానండి. ఆ క్రమంలో నేను ఫేస్బుక్ లో ఒకసారి ఒక పోస్ట్ చూశాను నల్లమూతి శ్రీధర్ గారి. దాన్ని చూసి అసలు ఇది ఏదో డివైస్ బాగుంది, చాలా మనకి చాలా హెల్ప్ అవుతుంది, హెల్త్ పరంగా నాకు నా ఫ్యామిలీ కానీ నేను తీసుకోవటం జరిగింది. దీన్ని తీసుకొని దీన్ని కొంచెం స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దీని అవసరం లేని ఇల్లు ఈ భూమి మీద లేదు అనిపించింది సార్. ఏ ఫ్యామిలీకైనా ఈ మిషన్ ఈ రోజు చాలా అవసరము అని నాకు అర్థమైంది. సో మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే ఇంతకంటే మంచి ఆపర్చునిటీ ఉండదు అనేది నేను తెలుసుకున్నాను సార్. ఆ క్రమంలో నాకు మల్లేశ్వరరావు గారు కూడా చాలా హెల్ప్ చేశారు. అంటే నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ బిజినెస్ ఎలా చేయాలి, ఎలా దాని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో దాని ద్వారా నేను ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే, నేను ఇప్పుడు ఏదైతే బిజినెస్ చేస్తున్నానో దానికన్నా కూడా లాస్ట్ 2 మంత్స్ లో నాకు దీంట్లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకి ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక బిజినెస్ చేస్తే మనకి అంటే ఏ బిజినెస్ చేసినా డబ్బులు వస్తాయి. డబ్బులతో పాటు ఈ బిజినెస్ లో ఏంటంటే మనకి చాలా సాటిస్ఫాక్షన్ వస్తుందండి. ఎందుకంటే ఒక మంచి డివైస్ ఒక మంచి ఫ్యామిలీకి ఇచ్చాము అంటే మనకేదో కమిషన్ వస్తుంది రాదు అనేది ఎంత వస్తుంది అనేది పక్కన పెట్టినా కానీ వాళ్ళకి మాత్రం మనము చాలా మేలు చేసినట్లు. సో ఆటోమేటిక్ గా ఆ బ్లెస్సింగ్స్ మనకు కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే, ఈ డివైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే, దీని గురించి తెలియని వాళ్ళకి ఇది అర్థం చేయటం అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పటం దీన్ని నమ్మటం కొంచెం కష్టము. యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఇందులోనే ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ లోనే అమృత్ గారు అని ఉన్నారండి నా ఫ్రెండ్. ఆయన యాక్చువల్గా నా కస్టమరు, నా ఫ్రెండ్. ఆయనకి నేను ఒక 2 మంత్స్ నుంచి కంటిన్యూగా చెప్తాంటే ఒక 2 మంత్స్ పాటు ఆయన నవ్వాడు. తీసుకుంటా అని చెప్పలేదు, తీసుకోను అని చెప్పలేదు, 2 మంత్స్ పాటు అట్లా నవ్వుతూ ఉన్నాడు చెప్తా ఉంటే. అంటే ఆయన ఉద్దేశం అసలు ఇట్లాంటి డివైస్ ఉంటుందా అని. ఒక రోజు ఇంకా దానికి నేను కొంచెం సీరియస్ అయ్యి సరే అని గట్టిగా చెప్పేసరికల్లా సరే నీది ఇవ్వు అని చెప్పి తీసుకున్నాడండి. ఒక 3-4 డేస్ వాడిన తర్వాత అదేందనేది ఆ సార్కి కూడా అర్థమైంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నాకన్నా చాలా సీరియస్ గా ఉన్నాడు దీంట్లో. అలానే ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఇంకొక రవి ఉన్నాడండి, ఈ ఇందులోనే ఉన్నాడు. యాక్చువల్గా అయితే నేను తనకి చెప్పలేదు అసలు ఈ డివైస్ గురించి కూడా. ఇక్కడ మీరు కూడా ఒక విషయము వినండి జాగ్రత్తగా, ఎందుకంటే మనం చాలా మందికి చెప్పము ఇది కొంటారా వీళ్ళని. నేను యాక్చువల్గా ఈ రవి అనే నా ఫ్రెండ్కి వానికి చెప్పలేదు. వాడే ఒకరోజు కాల్ చేసి నేను ఇంకొక ఫ్రెండ్కి డివైస్ ఇస్తే అదేంటి వాడికి ఇచ్చావు నాకు నువ్వు చెప్పలేదు అన్నాడు. ఏమోరా మరి ఇంత కాస్ట్లీ కదా, నువ్వు కొంటావో కొనలేవో అంటే అదేంది మామ ఇది మనకి మన హెల్త్కి మన ఫ్యామిలీ హెల్త్కి ఇంత ఉపయోగపడేదైతే ఇప్పుడు వేరే దానికంటే డబ్బులు మనం ఖర్చు పెట్టాం కానీ దీనికి ఎందుకు ఖర్చు పెట్టమని యాక్చువల్ తను కూడా నిన్న ఆర్డర్ చేశాడండి. సో మనం ఏంటంటే ఎవరికైనా చెప్తూనే ఉండాలి, అది కూడా కొంచెం ఓపిక్గా కంటిన్యూగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలండి. ఏదో ఒక రోజు వాళ్ళు కంపల్సరీ దీన్ని తీసుకుంటారు అంటే సార్ నేను చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అనుభవం షేర్ చేస్తున్నందుకు. అలాగే ఇంకా ఎవరన్నా సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మాది కొత్తగూడెం సార్. నా పేరు రవీంద్రనాథ్ సార్. ఓకే రవీంద్ర. యాక్చువల్ గా నేను కొత్తగూడెం ఇండియన్ గ్యాస్ లో డిప్యూటీ మేనేజర్ సార్. శేఖర్ ఫ్రెండ్ సార్ నేను. ఓకే. యాక్చువల్ గా దీని గురించి రోజు నాకు వీడియోస్ పెడుతుంటే ఏంటి ఇదేంటి ఇది ఇట్లా పనిచేస్తుందా అవునా అదేంటి ఎంత అయ్యిందా అని చెప్పని అనుకున్నాను నేను యాక్చువల్ గా. కానీ నేను ఎప్పుడు ఏ రోజు కూడా నాకు చెప్పలేదు శేఖర్ ఒక మాట చెప్పంగానే ఇది బాగుంటది చెయ్యి తీసుకో హెల్త్ పరంగా మంచిగా ఉంటది అని చెప్పి చెప్పాడు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా నేను మధ్యాహ్నము యాక్చువల్గా మా కార్డు ఒకటి పనిచేయకపోయేసరికి అది కొద్దిగా ఇబ్బంది పడ్డాం. చెప్పండి. అయితే అది వెంటనే నేను శేఖర్ నాకు చెప్పంగానే వెంటనే నేను దానికి రెస్పాండ్ అయ్యి నిన్న నేను అప్లై చేశాను.
త్రీ ఫోర్ డేస్ పడుతుందని చెప్పాడు. ఓకే థ్యాంక్ యూ, బాగుంది చాలా. మీరు ఫస్ట్ ఏంటంటే సార్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు కానీ డాక్టర్ గారు కానీ చాలా ఓపిక్ గా ఇంతమంది అడుగుతుంటే అసలు ఒక చిన్న విషయానికి కూడా చాలా ఇదైపోతాం. నేను రోజు ఒక 500-600 మెంబర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా 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 కానీ. అసలు మిమ్మల్ని చూసాక ఇంకా నాకు ఇదైపోయింది. మా ఫస్ట్ ఏంటంటే మనకి సర్వీస్ ఇంపార్టెంట్ సార్, మన సర్వీస్ తోనే చాలా మంది వస్తారు. యాక్చువల్ గా చేస్తే అవుతుంది, బాగా చేయాలి. దాని శేఖర్ కూడా నాకు బాగా మంచి పుషింగ్ ఇస్తున్నాడు. చాలా ఇది అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని చూశాక అసలు నాకు బిజినెస్ అనేది తర్వాత కానీ మీరు చెప్పే ప్రతి, నేను 2 సార్లు జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యాను సార్, నిన్న అటెండ్ అయ్యాను మొన్న అటెండ్ అయ్యాను ఒక 2 డేస్ బ్యాక్. ఒకరోజు నాకు టైం సరిపోక అటెండ్ కాలేకపోయాను. నాకు చాలా ఇది ఉంది, కాకపోతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మీరు మాత్రం చాలా ఓపిక్ గా సమాధానం చెప్పటం, రెస్పాండ్ కావటం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.